బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ईडब्ल्यूएस रिजर्वेशन सीएम केसीआर कीलक निर्णय तेलंगाणालो आर्थिकंगा वेनकबड़िन वारिकी 10% रिजर्वेशन अमल चेयालनी केसीआर निर्णय रेंडु रोजुल्लो अधिकारलतो उन्नतस्थायी समावेशं निर्वहिंची अनंतरं आदेशालु जारी चेयनुन्नारु. इप्पटिके राष्ट्रंलो 50% रिजर्वेशन अमल्लो उंडगा ई निर्णयंतो रिजर्वेशन मरो 60% कु चेरुकोनुन्नायि. ईडब्ल्यूएस रिजर्वेशन्लपै सीएम केसीआर कीलक निर्णय तीसुकुन्नारु. तेलंगाणालो आर्थिकंगा वेनकबड़िन वारिकी 10% रिजर्वेशन्लु अमलु चेयालनी केसीआर निर्णयिंचारु. इक दीनिकि संबंधिंचि पूर्ति अप्डेट्स मा करेस्पोंडेंट प्रवीण अंदिस्तारु. प्रवीण चेप्पंडि, ईडब्ल्यूएस रिजर्वेशन्लपैन सीएम केसीआर अयिते कीलक निर्णयं तीसुकुन्नारु, दीनिकि संबंधिंचि असलु अप्डेट्स एंटि? యామని తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ 10% సౌకర్యం అమలు చేయాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకు నిర్ణయించారు. 2-3 రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటివరకే సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తగు ఆదేశాలు కూడా ఇప్పటివరకే జారీ చేసి ఎప్పుడు సమావేశం నిర్వహించబోతున్నారు తరఫున కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగ అవకాశాలు 10% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లకు యథావిధిగా కొనసాగిస్తేనే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే నిర్ణయించిన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకే బలహీన వర్గాలు ఏమైతే ఉన్నారో వారికి 50% మేర కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ ద్వారా దాదాపు 60% రిజర్వేషన్లు కూడా అమలు కాబోతున్నాయి. దీనిపైన కూడా 2 లేదంటే 3 రోజుల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని విరక్క ఉన్నతాధికారులు అదేవిధంగా రిజర్వేషన్ల పైన సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. యామని, ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.